టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులకు గ్రూప్ టూకు సంబంధించి మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఆ 4 పేపర్లలో 3వ పేపర్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సవాళ్ళు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ అభివృద్ధి సవాళ్లను 3 సెక్షన్లుగా విభజించినారు. 1 సెక్షన్ 1, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు అభివృద్ధి. సెక్షన్ 2, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. సెక్షన్ 3, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సవాళ్ళు. మనం ఇప్పుడు సెక్షన్ 1 గురించి మాట్లాడదాం. సెక్షన్ 1 వచ్చేసి భారతదేశ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగంగా 5 చాప్టర్లు ఉన్నాయి. ఆ 5 చాప్టర్లో మొదటి చాప్టర్ అధ్యాయం 1, భారతదేశంలో జనాభా, జనాభా లక్షణాలు, జనాభా పరిమాణం మరియు జనాభా వృద్ధి రేటు, జనాభా నిర్మాణము, వృత్తుల వారి విభజన, జనాభా విధానాలను మొదటి చాప్టర్గా నిర్ణయించినారు. దీన్నే డెమోగ్రఫీ, జనాభా శాస్త్రము అని అంటారు. ఈ చాప్టర్లో మనము మానవ వనరులు అభివృద్ధి, జనాభా పరిణామ సిద్ధాంతాలు, ఆధునిక టిఆర్ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతం, ఆధునిక జనాభా సిద్ధాంతాలు మరియు భారతదేశంలో జనాభా లెక్కలు, భారతదేశంలో జనాభా పెరుగుదల ధోరణులు, వృద్ధి ధోరణులు, 2011 జనాభా లెక్కలు, సామాజిక ఆర్థిక కులగణన మరియు జనాభా పెరుగుదల రేటును నియంత్రించడానికి ప్రభుత్వం ప్రకటించి అమలు పరచిన జనాభా విధానాలు మొదలైనటువంటి అంశాలన్నిటినీ మనము ఇక్కడ చర్చించబోతున్నాం. వీటిలో భాగంగా మొదటగా మానవ వనరులు అభివృద్ధి. ఒక దేశంలో అభివృద్ధి అనేది ఆ దేశంలోని భౌతిక వనరులు, సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులపై ఆధారపడి ఉంటుంది. అది భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. కనుక ఏ దేశంలోనైనా ఆర్థికాభివృద్ధి అనేది ప్రధానంగా 4 కారకాంశములపై ఆధారపడి ఉంటుంది. అవి 1, భౌతిక వనరులు, సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు. ప్రారంభంలో ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులపై ఆధారపడి ఉంటుంది అన్నారు. తరువాత కొంతకాలానికి భౌతిక వనరులపై ఆధారపడి ఉంటుంది అంటారు. మరి సహజ వనరులను, మా భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఆర్థిక వనరులు కూడా కావాలి అనుకున్నారు. అయితే 1960 దశకం నుంచి ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులపైన, భౌతిక వనరులపైన, ఆర్థిక వనరులపైన, మానవ వనరులపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఆర్థికాభివృద్ధిని నిర్ణయించు కారకాంశములలో మానవ వనరులు అనేటివి ప్రధానమైనటువంటిది అని చెప్పవచ్చునండి. ఏదైనా ఒక దేశంలో సహజ వనరులను సమర్థవంతంగా అభిలషణీయముగా వినియోగిస్తే ఆ దేశంలో అధిక ఉత్పత్తిని సాధించవచ్చు, ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. కనుక ఒక దేశంలో వనరులను, సహజ వనరులను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించి అధికోత్పత్తిని మరియు
ఆర్థికాభివృద్ధి సాధన అనేది ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి భౌతిక వనరులపైన, సహజ వనరులపైన, ఆర్థిక వనరులపైన, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. కనుక ఆర్థికాభివృద్ధిని సాధించటంలో మానవ వనరులు కూడా ఒకనొక కారకాంశం. మరి ఒక దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, భౌతిక వనరులను అభిలషణీయముగా సమర్థవంతంగా వినియోగించి ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేది ఆ దేశంలోని మానవ వనరుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, కొంతమేరకు భౌతిక వనరులు ఉన్నాయి, కానీ జీవనాణ్యత కలిగినటువంటి జనాభా లేకపోవటం వల్ల 75 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగముగా ఇప్పటికీ కూడా భారత్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అంటాం. యుఎస్ఏ తీసుకోండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, భౌతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆ దేశంలోని భౌతిక వనరులను, సహజ వనరులను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించుకునడానికి జీవనాణ్యత కలిగినటువంటి జనాభా ఉన్నది. అందువల్లనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒపెక్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఒపెక్ కంట్రీస్ ఉన్నాయి. ఒపెక్ కంట్రీస్ లో అపారమైనటువంటి ముడి చమురుల నిక్షేపాలు ఉన్నాయి. అయితే ఆ ముడి చమురుల నిక్షేపాలను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించుకొనడానికి ఆ దేశాలలో సామర్థ్యము కలిగినటువంటి మానవ వనరులు లేకపోవటం వల్ల ఆ దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగానే ఉన్నాయి. అదేవిధంగా యూరోపియన్ ఖండ దేశాలలో పెద్ద ఎత్తున భౌతిక వనరులు, మూలధన వనరులు ఉన్నాయి, సహజ వనరులు లేవు, కానీ జీవనాణ్యత కలిగినటువంటి మానవ వనరులు ఉన్నాయి. అందువల్ల యూరోపియన్ ఖండ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఒక దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, భౌతిక వనరులను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించుకోవాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కనుక భారతదేశంలో అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, కానీ ఆ సహజ వనరులను అభిలషణీయంగా సమర్థవంతంగా వినియోగించుకొనడానికి జీవనాణ్యత కలిగినటువంటి మానవ వనరులు కొరతగా ఉన్నాయి. అందువల్లనే 75 సంవత్సరాల ప్రణాళిక బద్ధమైనటువంటి అభివృద్ధిలో భాగముగా ఇప్పటికీ కూడా భారత్ అనేది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటున్నది. కనుక ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి జీవనాణ్యతపై, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒక దేశంలోని జనాభా, వారి యొక్క విద్యా ప్రమాణాలు, ఆరోగ్యము, పౌష్టికాహార విధానాలు, నిరుద్యోగిత స్థాయి, పేదరికం, ఆర్థిక అసమానతలు మొదలైన వాటిని మానవ వనరులు అని అంటారు. ఓకే, ఇంతకు మానవ వనరులు అంటే ఏమిటి? ఒక దేశంలోని జనాభా పరిమాణం, వారి యొక్క విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహార విధానాలు మరియు నిరుద్యోగిత, పేదరికము, ఆర్థిక సమానతలు మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా మానవ వనరులు అని అంటారు. ఒక దేశంలో జీవనాణ్యత కలిగిన జనాభా,
అభిలషణీయ స్థాయిలో ఉంటే ఆ జనాభాని మానవ వనరులు అని అంటారు. భారతదేశంలో జీవ నాణ్యత కలిగినటువంటి జనాభా అభిలషణీయ స్థాయిలో ఉంటే దానిని మానవ వనరులు అంటారు. అంటే ప్రతి దేశంలో కూడా నైపుణ్యాలు కలిగినటువంటి జనాభా ఉండాలి, నైపుణ్యాలు కలిగినటువంటి శ్రామికులు ఉండాలి. దేశంలో నైపుణ్యాలు కలిగి ఉండి, ఆరోగ్యం కలిగి ఉండి, పౌష్టికాహారాన్ని కలిగి ఉండి, అధిక విద్యా ప్రమాణాలు కలిగి ఉంటే దాన్ని మానవ వనరులు అంటారు. భారతదేశంలో ఈరోజు అత్యధిక మంది శ్రామికులు ఉన్నారండి. ఈ శ్రామికులందరికీ విద్యా ప్రమాణాలు ఉండాలా, సాంకేతిక విజ్ఞానం ఉండాలా, జీవనాణ్యత ఉండాలా, మరి అడు తర్వాత ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య విధానాలు కావాలి, అప్పుడే వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏ దేశంలోనైతే జీవనాణ్యత కలిగిన జనాభా అభిలషణీయ స్థాయిలోనుంటే ఆ జనాభాను మానవ వనరులు అని అంటారు. జీవ నాణ్యత కలిగిన జనాభా, నైపుణ్యాలు కలిగినటువంటి జనాభాని మానవ మూలధనము అని అంటారు. ఒక దేశంలో మానవ వనరులు అనేటివి ఆ దేశంలోని జనాభా పరిమాణము పైన, జనాభా పెరుగుదల రేటు పైన, జీవనాణ్యత పైన, విద్యా ప్రమాణాల పైన, ఆరోగ్య సదుపాయాల పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒక దేశంలో మానవ వనరులు ఆ దేశంలోని జనాభా వృద్ధి రేటు విద్యా ప్రమాణాలు పౌష్టికాహారము, ఆరోగ్య సేవలు, గృహవసతి, వైద్య సేవలు, రక్షిత మంచినీరు, పర్యావరణము, శీతోష్ణ స్థితి మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవ వనరులు అంటే మానవ మూలధనం, జీవనాణ్యత కలిగిన జనాభా. ఒక దేశంలో జీవనాణ్యత కలిగిన జనాభా ఆ దేశంలోని జనాభా పరిమాణం పైన, జనాభా వృద్ధి రేటు పైన, విద్యా ప్రమాణాల స్థాయి పైన, పౌష్టికాహారం పైన, ఆరోగ్య సేవల పైన, గృహ వసతి పైన, వైద్య సేవల పైన, రక్షిత మంచినీటి పైన, పర్యావరణ సమతౌల్యము, శీతోష్ణ స్థితి మొదలైనటువంటిపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో జనాభా పరిమాణం అభిలషణీయ స్థాయిలో నుండి, జనాభా వృద్ధి రేటు అభిలషణీయ స్థాయిలో నుండి, దెన్ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా ప్రమాణాలు ఉండి, పౌష్టికాహార పరిస్థితులు ఉండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సేవలు, వైద్య సేవలు ఉండి, గృహవసతి, రక్షిత మంచినీరు, పర్యావరణ సమతౌల్యం ఉంటే ఆ దేశంలో జీవనాణ్యత కలిగిన జనాభా ఉంటుంది. జీవనాణ్యత కలిగినటువంటి జనాభా అభిలషణీయ స్థాయిలో ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, భౌతిక వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకొని ఆ దేశం ఆర్థికంగా శరవేగంగా వృద్ధి చెందడానికి అవకాశము కలదు. అందువల్లనే ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, భౌతిక వనరులపై పైనే కాకుండా ఆ దేశంలోని మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఓకే, కనుక సో ఒక దేశంలోని మానవ వనరులు ఆ దేశంలోని జనాభా పరిమాణం పైన, జనాభా పెరుగుదలతో పైన, ఇతర కారకాంశములపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈనాడు ప్రపంచంలో ప్రతి దేశము కూడా
10 సంవత్సరాలకు ఒకసారి జనాభాకు సంబంధించిన గణాంకాలను సేకరిస్తున్నారు. జనాభాకు సంబంధించిన గణాంకాలు సేకరిస్తున్నారు. చూడండి, పాయింట్ ఎంత నీట్ గా తీసుకొని వచ్చాము ఇక్కడ. ఒక దేశంలో మానవ వనరులు, ఆ దేశంలోని జనాభా పరిమాణం పైన, జనాభా పెరుగుదల రేటు పైన, జనాభా పంపిణీ పైన, పౌష్టికాహారం పైన, విద్యా ప్రమాణాల పైన, మరియు వైద్య సేవలు, ఆరోగ్య సేవలు మొదలైనటువంటి వాటిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ప్రతి దేశము జనాభాకు సంబంధించిన గణాంకాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తున్నారు. ఓకే, జనాభాకు సంబంధించిన గణాంకాల సేకరణను జనగణన అని అంటారు. ఆర్థికాభివృద్ధిని సాధించటంలో, ఆర్థికాభివృద్ధి అనేది భౌతిక వనరులు, సహజ వనరులు పైనే కాకుండా ఆ దేశంలోని మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి దేశంలో జనాభా లెక్కల సేకరణకు అధిక ప్రాధాన్యత కలదు. ఇటీవల కాలంలో భారతదేశంలో చూడండి, భారతదేశంలో 2011లో చిట్ట చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాల. 2021లో జనాభా లెక్కల సేకరణ కోవిడ్-19 వల్ల జరగలేదు, దెన్ మహమ్మారి వల్ల. 2020లో కానీ 21లో కానీ జరగలేదు. 2022లోనూ జరగలేదు. 2023లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వము సేకరించలేదు. అందువల్లనే చూడండి, భారతదేశంలో ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ముప్పటి దాడి చేస్తున్నాయి. అయ్యా, 2011 నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కల సేకరణ జరగలేదు, భారతదేశంలో ఎంత జనాభా ఉంది, పేదరికం ఎంత ఉంది, నిరుద్యోగం ఎంత ఉంది, దెన్ పౌష్టికాహారం ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వారికి ఉన్న కుటుంబాలకు ఉన్నటువంటి ప్రాథమిక వసతులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మొదలైనటువంటి విషయాలకు సంబంధించి మీరు గణాంకాలు ప్రతిచయనంగా సేకరిస్తున్నారు. ఇవి కాదు, జనాభా లెక్కల సేకరణ జరిగితే దేశంలో బహుజాతీయ పేదరికం ఎంత ఉన్నది, నిరుద్యోగం ఎంత ఉన్నది, కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబాలకి దెన్ ప్రాథమిక వసతులైనటువంటి మంచినీటి సదుపాయాలు, విద్యుత్ సదుపాయము, మరుగుదొడ్ల సదుపాయము, మరియు రహదారుల సదుపాయము మొదలైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా, గ్రామ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, పిల్లల జనాభా ఎంతమంది ఉన్నది, టీనేజ్లో ఎంతమంది ఉన్నారు, యువ జనాభా ఎంతమంది ఉన్నారు, మరి వృద్ధులు ఎంతమంది ఉన్నారు, జనాభా విస్తరణ ఎంత ఉన్నది మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకుని తదననుగుణముగా విధానాలను, పథకాలను రూపొందించి అమలు పరిస్తే అభివృద్ధిని సాధించవచ్చు. 14 సంవత్సరాల నుంచి జనాభా లెక్కలు లేకపోవటం వల్ల మనము రూపొందించి ప్రకటించే విధానాలన్నిటి సత్ఫలితాలు ఇవ్వటం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అరుస్తున్నాయి. కనుక ఒక దేశము యొక్క ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా పరిమాణం పైన, జనాభా వృద్ధి రేటు పైన, విద్యా ప్రమాణాల పైన, ఆరోగ్య సేవల పైన, వైద్య సేవల పైన, మరియు పర్యావరణ సమతౌల్యం పైన, ప్రాథమిక వసతుల పైన ఆధారపడి ఉంటుంది. కనుక ప్రతి దేశంలో మానవ వనరులను అంచనా వేయాలి అంటే తప్పనిసరిగా జనాభా లెక్కలను సేకరించాలి. అందువల్ల ప్రతి దేశము జనాభా లెక్కలను సేకరిస్తుంది. జనాభాకు సంబంధించి సేకరించే గణాంకాలను జనగణన అని అంటారు. సాధారణంగా ప్రతి దేశము కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనను నిర్వహిస్తున్నది. అందువల్లనే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జనాభా లెక్కలకు అత్యంత ప్రాధాన్యత కలదు. అందువల్ల క్రీస్తు శకం 18వ శతాబ్దము నుంచి జనాభా సిద్ధాంతాలకు, జనాభా లెక్కలకు ప్రాధాన్యత సంతరించుకున్నది. సో ఈ అంశాలన్నిటినీ పరిశీలిస్తే క్రీస్తు శకం 18వ శతాబ్దము నుంచి ఆర్థికవేత్తలు ఒకవైపు జనాభా సిద్ధాంతాలను రచిస్తూ మరి ఒకవైపు జనాభా లెక్కల సేకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఈ నేపథ్యంలో 1798లో టిఆర్ మాల్థస్ అనే ఆర్థికవేత్త
ఆన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించినారు. టిఆర్ మాల్థస్ తన గ్రంథమైనటువంటి ఆన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్ నందు మొట్టమొదటగా జనాభా సిద్ధాంతమును రచించినారు. టిఆర్ మాల్థస్ రచించినటువంటి జనాభా సిద్ధాంతమును సాంప్రదాయ జనాభా సిద్ధాంతం అని అంటారు. టిఆర్ మాల్థస్ ప్రకారము లేక టిఆర్ మాల్థస్ సాంప్రదాయ జనాభా సిద్ధాంతము ప్రకారము ఒక దేశంలో జనాభా పెరుగుదల రేటు ఆ దేశంలోని టిఆర్ మాల్థస్ ప్రకారము ఒక దేశంలో జనాభా పెరుగుదల రేటు మరియు జనాభా పరిమాణము ఆ దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశంలో ఉన్నటువంటి భౌతిక వనరులు సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరులకు సంబంధించినటువంటి గణాంకాల సేకరణకు అత్యంత ప్రాధాన్యత కలదు. మానవ వనరులకు సంబంధించిన గణాంకాలను సేకరించాలంటే ప్రతి దేశము కూడా జనాభా లెక్కలను సేకరిస్తున్నది. జనాభా లెక్కల దెన్ మానవ వనరులకు సంబంధించి లేక జనాభాకు సంబంధించి గణాంకాల సేకరణనే జనగణన అని అంటారు. మరి ప్రపంచంలో ప్రతి దేశము కూడా 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనను నిర్వహిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో జనాభా లెక్కలకు ప్రపంచంలో ప్రతి దేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇలాంటి పరిస్థితులలో క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచి ఆర్థికవేత్తలు ఒకవైపు జనాభా లెక్కల సేకరణకు ప్రాధాన్యత ఇస్తూ మరి ఒక వైపు జనాభా సిద్ధాంతాలను రచించినారు. ఈ జనాభా సిద్ధాంతాల రచనకు మూల పురుషుడు టిఆర్ మాల్థస్. టిఆర్ మాల్థస్ అనే ఆర్థికవేత్త క్రీస్తు శకం 1798లో ఆన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించినారు. టిఆర్ మాల్థస్ తన గ్రంథములో మొట్టమొదటగా జనాభాకు సంబంధించి ఒక సిద్ధాంతమును రచించినారు. టిఆర్ మాల్థస్ రచించినటువంటి సిద్ధాంతమును సాంప్రదాయ జనాభా సిద్ధాంతం అంటారు. టిఆర్ మాల్థస్ రచించిన సాంప్రదాయ జనాభా సిద్ధాంతము ప్రకారం ఒక దేశంలో జనాభా పెరుగుదల రేటు కానీ జనాభా పరిమాణము కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగితే జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గితే జనాభా పెరుగుతుంది. అందువల్ల టిఆర్ మాల్థస్ ప్రకారము ఒక దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభా పెరుగుదల మధ్య అనులోమానుపాత సంబంధము కలదు అని చెప్పినాడు. అయితే ఆయన అభిప్రాయం నువ్వు ఆమోదించు, తిరస్కరించు, విమర్శించు, అది నీ ఇష్టం. కానీ టిఆర్ మాల్థస్ చెప్పాడు, టిఆర్ మాల్థస్ ప్రకారం, టిఆర్ మాల్థస్ జనాభా సిద్ధాంతం ప్రకారము. ఓకే, మాల్థస్ జనాభా సిద్ధాంతము ప్రకారం మాల్థస్ ప్రతిపాదించిన జనాభా సిద్ధాంతము ప్రకారం ఒక దేశంలో జనాభా ఎల్లప్పుడూ గుణశ్రేణిలో పెరుగుతుంది. 2, 4, 8, 16, 32, 64, 128, 256 గుణశ్రేణిలో పెరుగుతాయి. అయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎల్లప్పుడూ అంకశ్రేణిలో 1, 2, 3, 4, 5, 6, 7 అర్థమెటిక్ సిరీస్లో పెరుగుతాయి. టిఆర్ మాల్థస్ ప్రతిపాదించిన సాంప్రదాయ జనాభా సిద్ధాంతం ప్రకారము ఒక దేశంలో జనాభా వృద్ధి రేటు, జనాభా పరిమాణం ఆ దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందితే జనాభా కూడా వేగంగా పెరుగుతుంది. ఒక దేశంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉంటే జనాభా కూడా వెనుకబడి ఉంటుంది. అదేవిధంగా టిఆర్ మాల్థస్ ప్రకారము లేక సాంప్రదాయ జనాభా సిద్ధాంతం ప్రకారము ప్రతి దేశంలో జనాభా ప్రతి
25 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుంది. టిఆర్ మాల్థస్ తన సిద్ధాంతాలన్నిటిని, తన సిద్ధాంతమును ప్రపంచంలో అధిక జనాభాతో బాధపడుతున్నటువంటి దేశాలను పరిగణలోకి తీసుకొని రచించినాడు. అందువల్ల ఆయన ఒక వ్యాఖ్య చేశాడండి, అధిక జనాభాతో బాధపడుతున్నటువంటి దేశాలలో జీవముతో పుట్టిన ప్రతి అదనపు బిడ్డ నరకాన్ని సృష్టిస్తాడు అని వ్యాఖ్యానిస్తాడండి. టిఆర్ మాల్థస్ తన సాంప్రదాయ జనాభా సిద్ధాంతాన్ని ప్రపంచంలో అధిక జనాభాతో బాధపడుతున్నటువంటి దేశాలను పరిగణలోకి తీసుకొని తన సిద్ధాంతాన్ని రచించినాడు. మరి టిఆర్ మాల్థస్ తన జనాభా సిద్ధాంతంలో లేక సాంప్రదాయ జనాభా సిద్ధాంతంలో ఒక చోట ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రతి గృహములో అదనపు బిడ్డ జననం ఒక శుభోదయం, కానీ భూమిపై పుట్టే ప్రతి అదనపు బిడ్డ నరకాన్ని సృష్టిస్తాడు అని వ్యాఖ్యానించినాడు. భూమిపై పుట్టే ప్రతి అదనపు బిడ్డ నరకాన్ని సృష్టిస్తాడు అని వ్యాఖ్యానించినాడు. ఓకే, టిఆర్ మాల్థస్ వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యను ఈ వాక్యమును పరిశీలిస్తే మనకి ఇక్కడ ఒక అంశం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏమిటది అంటే, టిఆర్ మాల్థస్ ప్రకారము అదనంగా పుట్టినటువంటి బిడ్డ యొక్క నోరు కడుపును మాత్రమే చూసినాడు, ఒక బిడ్డ జన్మించింది అంటే తినడానికే పుట్టినాడు అనే భావముతో రాశారు అని ఆధునిక ఆర్థికవేత్తలు అంటారు. ఓకే, ఇక్కడ మనకు బిట్లు ఏమిటి వస్తాయి? ప్రతి గృహములో అదనపు బిడ్డ జననం ఒక శుభోదయం, అయితే భూమిపై పుట్టే ప్రతి అదనపు బిడ్డ నరకాన్ని సృష్టిస్తాడని వ్యాఖ్యానించిన ఆర్థికవేత్త టిఆర్ మాల్థస్. ప్రపంచంలో మొట్టమొదటగా జనాభా సిద్ధాంతాలను రచించిన ఆర్థికవేత్త టిఆర్ మాల్థస్. టిఆర్ మాల్థస్ రచించినటువంటి జనాభా సిద్ధాంతము సాంప్రదాయ జనాభా సిద్ధాంతము. టిఆర్ మాల్థస్ రచించిన గ్రంథం యాన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్. టిఆర్ మాల్థస్ ప్రకారము ఒక దేశంలో జనాభా పరిమాణం, జనాభా వృద్ధి రేటు ఆ దేశంలో ఏ కారకాంశముపై ఆధారపడి ఉంటుంది? వ్యవసాయ రంగం. టిఆర్ మాల్థస్ ప్రకారము జనాభా పెరుగుదల మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి ఎలాంటి సంబంధం కలదు? అనులోమానుపాత సంబంధము కలదు. టిఆర్ మాల్థస్ ప్రకారము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా రెండింతలు అవుతుంది? 25 సంవత్సరాలకి. టిఆర్ మాల్థస్ ప్రకారము జనాభా ఏ శ్రేణిలో పెరుగుతుంది? గుణ శ్రేణిలో. టిఆర్ మాల్థస్ ప్రకారము దెన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ శ్రేణిలో పెరుగుతుంది? అంకశ్రేణి. టిఆర్ మాల్థస్ ప్రకారము జనాభా పరిమాణం, జనాభా వృద్ధి రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆహార ధాన్యాల ఉత్పత్తిపై. మరి టిఆర్ మాల్థస్ ఆన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్ అనే గ్రంథాన్ని ఏ సంవత్సరములో ప్రచురించినాడు? 1798. ప్రపంచంలో జనాభా సిద్ధాంతాలకు, జనాభా లెక్కలకు ఎప్పటి నుంచి ప్రాధాన్యత సంతరించుకున్నది? 18వ శతాబ్దం వరకు. జనాభాకు సంబంధించిన గణాంకాల సేకరణను ఏమని పిలుస్తారు? జనగణన. భారతదేశంలో జనగణను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? 10 సంవత్సరాలకు ఒకసారి. భారతదేశంలో జనగణనను ఏ పద్ధతిలో సేకరిస్తారు? జనాభా పద్ధతిలో సేకరిస్తారు. ఒక దేశంలో జీవనాణ్యత కలిగినటువంటి జనాభాను ఏమంటారు? మానవ వనరులు. ఒక దేశంలో నున్న సహజ వనరులను, భౌతిక వనరులను అభిలషణీయంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఆ దేశంలో ఏ వనరులు ఉండాలి? మానవ వనరులు ఉండాలి. దేశంలో జీవనాణ్యత కలిగిన జనాభాను ఏమని పిలుస్తారు? మానవ వనరులు. మానవ వనరులు అనేటివి ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటాయి? జనాభా పరిమాణం పైన, జనాభా వృద్ధి రేటు పైన,
దెన్ విద్యా సదు విద్యా ప్రమాణాల పైన, ఆరోగ్య ప్రమాణాలపై, ఆరోగ్య సేవల పైన, వైద్య సేవల పైన, పర్యావరణం పైన, శీతోష్ణ స్థితి పైన, పౌష్టికాహారము, రక్షిత మంచినీరు, గృహ వసతిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఒక దేశంలో జీవ నాణ్యత కలిగినటువంటి జనాభా ఉండాలంటే ఆ దేశంలో పెద్ద ఎత్తున విద్య, వైద్యము, ఆరోగ్యము, గృహ వసతి, పారిశుద్ధ్యము, రక్షిత మంచినీరు, కుటుంబ సంక్షేమము, పర్యావరణము మొదలైనటువంటి వాటిపై వ్యయము చేయవలెను. ప్రజల యొక్క జీవ నాణ్యతను పెంచడానికి చేసిన వ్యయమును ఏమంటారు? మానవ మూలధనము అని అంటారు. ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలో ఉన్నటువంటి భౌతిక వనరులు, సహజ వనరులు, ఆర్థిక వనరులపైనే కాకుండా దేనిపై ఆధారపడి ఉంటుంది? మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో సమర్థవంతమైనటువంటి మానవ వనరులు ఉంటే ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి అధికంగా ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉందండి. టిఆర్ మాల్థస్ అనే ఆర్థికవేత్త జనాభా పెరుగుదల రేటు, ఆర్థికాభివృద్ధి రేటు మధ్య కార్యాకరణ సంబంధాన్ని వివరిస్తూ జనాభా పరిణామ సిద్ధాంతమును రచించినాడు. టిఆర్ మాల్థస్ ఫార్ములేటెడ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థిరీ బేస్డ్ ఆన్ పాపులేషన్ గ్రోత్ రేట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. టిఆర్ మాల్థస్ అనే ఆర్థికవేత్త జనాభా పరిణామ సిద్ధాంతమును రచించినాడు. టిఆర్ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతమును రెండు కారకాంశముల ఆధారముగా రచించినాడు. అవి: ఒకటి, జనాభా పెరుగుదల రేటు; రెండు, ఆర్థికాభివృద్ధి రేటు. జనాభా పెరుగుదల రేటు, ఆర్థికాభివృద్ధి రేటు మధ్య కార్యాకరణ సంబంధాన్ని వివరిస్తూ టిఆర్ మాల్థస్ జనాభా పరిణామ సిద్ధాంతము, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ఆఫ్ పాపులేషన్ రచించినాడు. టిఆర్ మాల్థస్ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతాన్ని కార్ల్ సాక్స్ అనే ఆర్థికవేత్త 4 దశలుగా విభజించి విశ్లేషించినాడు. అవి: 1, మొదటి దశ; 2వ దశ; 3వ దశ; 4వ దశ. మొదటి దశలో జననాల రేటు అధికముగా, మరణాల రేటు అధికముగా ఉంటుంది. 2వ దశలో జననాల రేటు అధికముగా ఉంటుంది, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. 3వ దశలో జననాల రేటు తక్కువగా ఉంటుంది, మరణాల రేటు అల్పముగా ఉంటుంది. 4వ దశలో జననాల రేటు, మరణాల రేటు అల్పముగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, ఈ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇది మీరు బాగా జాగ్రత్తగా వినాలి.